హైదరాబాద్ మహిళా క్రికెట్ కోచ్ జయసింహ తీరు ఇప్పుడు హెచ్సిఏలో కలకలం రేపుతోంది. మహిళా క్రికెటర్లతో బస్సులో ప్రయాణించిన జయసింహ వారి ముందే మద్యం సేవించారు. దీనికి అడ్డు చెప్పిన క్రికెటర్లను అసభ్యంగా తిడుతూ హంగామా చేశారు. జయసింహకు అడ్డు చెప్పకుండా పూర్ణిమారావు కూడా మద్దతు తెలపడంతో మహిళా క్రికెటర్లు హెచ్సిఏకు ఫిర్యాదు చేశారు. కోచ్ జయసింహ సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఫిర్యాదు చేసి 4 రోజులైనా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మహిళా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీం నుంచి తమను తప్పిస్తామని బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీసుకోవాలని హెచ్సిఏకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మహిళా క్రికెట్ కోచ్ జయసింహ తీరుపుడు హెచ్సిఏలో కలకలం రేపుతుంది. మహిళా క్రికెటర్లతో బస్సులో ప్రయాణించిన జయసింహ వారి ముందు తాగి వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ సార్. భాస్కర్, మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన ఇవాళ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా బాగా ఏర్పడింది. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ డ్రింక్ చేస్తున్నటువంటి కోచ్ జయసింహ విజువల్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మద్యం సేవిస్తూ థమ్స్అప్ బాటిల్లో దాన్ని కోక్ అని చెప్పి ఆయన మద్యాన్ని దాంట్లో విక్ చేసి మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ ని టచ్ చేయడం, ఇట్లాంటి వ్యవహారం కొనసాగించారు జయసింహ. జయసింహకి అడ్డు చెప్పకుండా అక్కడే ఉన్నటువంటి పూర్ణిమ అనేటువంటి మహిళ కూడా ఆయనకు ఎంకరేజ్ చేసింది. పూర్ణిమారావుతో జయసింహులపై ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఫిర్యాదు చేసిన మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేసి 4 రోజులు అయినప్పటికీ ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 24 గంటల్లోపు పూర్ణిమారావుతో పాటు జయసింహపై ఇద్దరిపై చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్ష కూడా చేస్తామనేటువంటిది వాళ్ళు తెలియజెప్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు మ్యాచ్ కాలేజ్ తీసుకెళ్లినటువంటి ఉమెన్స్ టీమ్ ని రిటర్న్ లో ఫ్లైట్ లో రావాల్సి ఉన్నప్పటికీ కావాలని డిలే చేసి కోచ్ తమను బస్సులో తీసుకొచ్చాడనేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫ్లైట్ మిస్ అవడంతో బస్సులో హైదరాబాద్ కు బయలుదేరినటువంటి ఉమెన్స్ టీమ్ ను వాళ్ళందరూ ఉమెన్స్ పక్క కూర్చున్నటువంటి సందర్భంలో బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించడంపై తీవ్ర దుమారం పెంచింది. తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. అడ్డు చెప్పినటువంటి క్రికెటర్లను కూడా బూతులు తిడుతూ మద్యం సేవించినటువంటి జయసింహ, బస్సులో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావు కూడా ఆయన పూర్తి స్థాయిలో మద్దతు పలికింది. ఆయన జంటు కాబట్టి తాను కాదు, మీరు ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు, ఆయన మిమ్మల్ని ఆయన మీతో మద్యం సేవిస్తే మీకేం జరుగుతుందంటూ కూడా ఆమె తెగేసి చెప్తూ ఎవరైతే అడ్డు చెప్పినటువంటి మహిళా క్రికెటర్లు ఉన్నారో వారిని కూడా నిలువరించే ప్రయత్నం చేసింది. జయసింహకు బస్సులోనే ఉన్న సెలక్షన్ కమిటీ పూర్ణిమ మద్దతు తెలపడంతో ఏం చేయలేక వాళ్ళంతా కూడా కూర్చునిపోయారు. ఆయన మద్యం సేవించి అక్కడ వారిపై తీవ్రంగా మాట్లాడటం, వారిని ఇష్టం వచ్చినట్టు తాకటం, ఇట్లాంటివి చేసినటువంటి సందర్భంలో హెచ్సిఏకు ఫిర్యాదు చేసినటువంటి ఉమెన్ క్రికెటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. టీం నుంచి ఆయన తప్పిస్తామని చెప్తేనే క్రికెటర్లు అక్కడ నుంచి ఆయన పక్కన చెప్తామని చెప్తేనే మా ఆందోళన కనిపిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఈ హెచ్సిఏకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా టీమ్ లో ఉన్నటువంటి క్రికెటర్లను మీరు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదు వాపస్ తీసుకోండి, లేదంటే మిమ్మల్ని క్రికెట్ టీం నుంచి నేను తొలగిస్తానంటూ ఇటు జయసింహ క్రికెటర్లను కూడా వేదికలకు చేసినటువంటి సందర్భంలో దీనిపైన ఒక గందరగోళమైన పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ క్రికెట్లో ఉమెన్స్ క్రికెటర్లని మహిళా క్రికెటర్లను వేధిస్తున్నటువంటి కోచ్ జయసింహకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇట్లాంటి చర్యలు తీసుకోకపోవడం, మరోవైపు కంప్లైంట్ చేసినటువంటి విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడటం, మరోవైపు ఇటు అక్కడే ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి పూర్ణిమ సైతం వాళ్ళందరినీ కంప్లైంట్ చేసినటువంటి వారిని కూడా తప్పుపడుతూ
ఇటు జయసింహకి మద్దతు పలకడం పట్ల మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. గతంలో ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి మహిళా క్రికెటర్ల వేధింపులు మరొక ముందే మరోసారి హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ వేధింపుల పైన సీరియస్ గా ముందుకు వెళ్లాలనేటువంటి మాత్రం మహిళా క్రికెటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్న హైదరాబాద్ క్రికెటర్ విషయంలో ఎలాంటి చలనం లేకపోవడం క్రికెటర్ల పట్ల, ఇవాళ మహిళా క్రికెటర్ల పట్ల, మహిళలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్న సందర్భంలో ఇట్లాంటి వ్యవహార శైలి కొనసాగించడం, మహిళలు బస్సులో వెళ్తున్న సందర్భంలో వారి ముందు మద్యం తాగుతూ వారి పైన తీవ్ర పరుచ ఫలితాలను ఉపయోగించినటువంటి జయసింహపై చర్యలు తిప్పకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో వారి మేము దీని నిరసన చేపడతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సెలక్షన్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి పూర్ణిమరావు సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మరొక జరగకముందు దీనిపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది మాత్రం క్రికెటర్ నుంచి ఇస్తున్నటువంటి ఆందోళనగా కనిపిస్తా ఉంది. మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.